ఐదారు సంవత్సరాల కితం నాడే చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యి లోపలికి వెళ్ళాల్సింది ఓటుకు నోటు కేసులో. అయితే ఈయన వ్యవస్థల్లో ఈయనకున్న మనుషుల్ని సహాయం తీసుకొని, అండర్లైన్ మళ్ళీ ఇంకొకసారి, వ్యవస్థల్లో ఈయనకున్నటువంటి మనుషుల సహాయం తీసుకొని ఇవాళ వరకు ఈయన చేసిన ప్రతి అన్యాయానికి, అక్రమానికి, దౌర్జన్యానికి, మోసానికి అన్నిటికీ కూడా తప్పించుకొని కోర్టులకి ఎగనామం పెడుతూ కోర్టులకి పరిధిలోకి రాకుండా తప్పించుకు తిరుగుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి శని ఇవాళ ఉచ్చస్థితిలో ఉండి 9వ ఇంట్లో ఉన్నాడు. ఇంక ఈయన్ని కాపాడటం ఎవరి వల్ల తరం కాదు. ఇది ఒక కేసు అనుకుంటే ఇంకో కేసు, ఇంకో కేసు, ఇంకో కేసు, మొత్తం అన్ని రకాల కేసులు ఆయన చుట్టుముట్టడం ఖాయం. ఈయన బతుకున్నంత వరకు జైల్లో ఉండేది కూడా ఖాయం. ఇది ఒకటేనా? ఇన్నర్ రింగ్ రోడ్డు స్కామ్ ఉంది, మన ఫైబర్ నెట్ స్కామ్ ఉంది, అమరావతి భూముల కుంభకోణం ఉంది, ఓటుకు నోటు కేసు ఉంది, మన స్కిల్ డెవలప్మెంట్ కేసు ఉంది. ఒకటా రెండా? ఈయన ముట్టుకున్న ప్రతి ఒక్కటి అవినీతే, ఈయన ఆలోచన ప్రతి ఒక్కటి అవినీతే, ఈయన చేద్దామనుకున్న ప్రతి దాంట్లోనూ అవినీతి లేకుండా, అవినీతి ఆలోచన లేకుండా, ఒక క్రమ పద్ధతిలో ఒక ఆలోచనే చంద్రబాబు నాయుడు గారికి ఉండదు. అటువంటి మోసపూరితమైనటువంటి, అవినీతి పూరితమైనటువంటి ఒక చంద్రబాబు నాయుడు నిన్నటిదాకా ఏమేమి మాటలు మాట్లాడాడు? లక్ష కోట్లు దోచేశారు. నేను నిప్పుని అంటుకుంటే కాలిపోతారు, కాలిపోతుంది, ఇప్పుడు తగలబడిపోతుంది. రాజమండ్రి సెంట్రల్ జైలు మొత్తం నాలుగు పక్కల నుంచి కమ్మేసుకొని తగలబడిపోతుంది. నిప్పుని ముట్టుకున్నారు, ఇప్పుడు కాలిపోతుంది. మిస్టర్ ఖైదీ నెంబర్ 7691 అండర్లైన్ చేసుకోండి, పేరు నెంబర్ గుర్తుపెట్టుకోండి. ఏ నోటుకొచ్చింది కదా అని నువ్వు నీ కొడుకు నోటుకొచ్చిన మాటలన్నీ మాట్లాడి, సంబంధం ఉన్నా సంబంధం లేకపోయినా, అవకాశం ఉన్నా లేకపోయినా, ఏదో సందర్భంగా ఈయన పేరుని తీసుకొని వచ్చి అన్యాయంగా జైల్లో ఇరికించేసి 16 నెలల పాటు లోపల పెట్టించారే, నీ పాపం ఊరికే పోతుంది అనుకుంటున్నావా చంద్రబాబు నాయుడు? ఏ ఆడపిల్లలు, నీ భార్యను, నీ కోడలు ఒకళ్ళే ఆడపిల్ల, ఏ మన భారతమ్మ గారు ఉన్నప్పుడు, విజయమ్మ గారు ఉన్నప్పుడు, షర్మిల ఉన్నప్పుడు వాళ్ళు ఆడపిల్లలు కాదా? వాళ్ళు రోడ్డు మీద నుంచొని జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో పెట్టినప్పుడు వాళ్ళ బాధలు చూసి, రోడ్డు మీద ఉన్న వాళ్ళ బాధలు చూసి సునకానందం పొందారుగా మీ అందరూ. ఏ ఇవాళ ఎలా కనపడుతుంది? ఇవాళ మీకు కనపట్లేదా ఇదంతా? ఎప్పుడైనా సరే ఒక తప్పు ఒకసారి జరిగినప్పుడు దాన్ని సమర్థిస్తే ఆ తప్పు మన దగ్గరికి వచ్చి కూడా ఆగుతుంది అని అంటానికి నిదర్శనం చంద్రబాబు నాయుడు గారు.